అన్నది ఒక బాధ ఉంది. అది చెప్పే ముందట నీకు ఒకసారి డిస్క్రిప్షన్ చెప్తాను. ఓకే. ఏంటంటే ఇప్పుడు నేనేమి దేశభక్తిని కాదు, దేశ అభిమానిని. భక్తుడు వేరు, అభిమాని వేరు, రెండు వేరు ఉంటాయి. అట్లనే నేను ఏ భాషకు వ్యతిరేకం కాదు. కాకపోతే నా చుట్టుపక్కల ఇక్కడ ఈ ఇంగ్లీష్ డెవలప్ అవ్వడం చూసి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏదో తెలియని ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది, ఏదో తెలియని ఒక బాధ వస్తుంది. పక్కకు ఈ సనాతన వాదులను లేకపోతే ఈ కన్జర్వేటివ్ మైండ్ ఉన్న వాళ్ళు కూడా అసలు కొంచెం కూడా బాధపడతలేరు, కనీసం దానికి కేర్ కూడా చేస్తలేరు. కానీ నాకెందుకని నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ ఏ అగ్నోస్టిక్, ఐఎమ్ ఫుల్లీ అథైస్ట్, ఐ బిలీవ్ డార్విన్ థియరీ. బట్ నేను ఎందుకని ఇంత ఫీల్, ఎంత బాధపడుతున్నా, నేనేం ప్రాంతీయవాదిని కూడా కాదు. అంటే నేను గొప్ప, నాది గొప్ప, నా భాష గొప్ప అని చెప్పి ఎగరటోని కూడా కాదు. కానీ నాకు ఎందుకని ఇట్లా తెలుగు అవమానించబడుతుంది అనిపిస్తుంది, లేకపోతే ఎందుకు ఇట్లా బాధ ఎందుకు అనిపిస్తుంది నాకు అర్థమవుతలేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అన్న? చిన్నప్పటి నుంచి అండి మాతృభాషకి ఆ ఫీలింగ్ ఉంటుందండి. ఇప్పుడు నాకు కూడా ఏంటి ఈ బాధ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మన తెలుగు మంది తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుకున్న మధ్య మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడుకున్న హర్టం. కానీ ఇంకొక గ్రూప్ వాళ్ళు వచ్చి వాళ్ళ సొంత భాష అది ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ మనది అందరికీ అందరికీ పరాయి భాష అని తెలుసు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడితే పెద్ద బాధ రాదు, కానీ ఇంకొక భాష మాట్లాడితే ఇంకొక బాధ వస్తుంది. సరే మీ మీ పాయింట్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ కూడా ఇబ్బంది పడుతుంది అని అనుకున్నారు అనుకోండి. అన్ఫార్చునేట్లీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వలనే ఏంటి సగం పైన ఉద్యోగాలు అయితే ఇంగ్లీష్ వల్లనే ఉన్నాయి మన దగ్గర, అట్లీస్ట్ ఈ హైటెక్ సెక్టర్స్ కానీ ఇవన్నీ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి. మాతృభాష తగ్గిపోతుంది, దాని పవర్ తగ్గిపోతుంది లేదా దాని రీచ్ తగ్గిపోతుంది అన్న బాధ ఉండటం సహజమేనండి. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. జనాలకు ఎందుకు లేదు, నాకే ఎందుకు ఉంది అని అంటున్నారు చూసారా, దట్ ఐ కాంట్ ఆన్సర్ ఫర్ యూ. బట్ ఉంది, నాకు కూడా ఉందండి. ఇది ఏంటంటే తెలుగు ఇంత స్వీట్గా ఇంత నీట్గా మాట్లాడుకునే భాష అని. ఐ థింక్ ఆల్ లాంగ్వేజెస్ ఆర్ స్వీట్, దెర్ ఇస్ నథింగ్, అది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. కానీ ఒకదాన్ని ఫోర్సిబుల్గా చంపేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది నాకు ఒళ్ళు మండిస్తుంది అనమాట. మీరు చెప్పినట్టే ఈ హిందీ వాళ్ళు వచ్చి ఈ వాళ్ళ రాష్ట్రంలో మనం వెళ్తే మనం హిందీ మాట్లాడటం మన బాధ్యత, ఓకే మనం ఎట్లా నేర్చుకునే ఏదో ఒకటి చేస్తాం. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లోకల్ లాంగ్వేజ్ని అపహాస్యం చేయకూడదు, లోకల్ లాంగ్వేజ్ రాకపోయినంత మాత్రాన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి పని చేయించుకోవచ్చు. అట్లీస్ట్ సంవత్సరం కంటే ఎక్కువ ఎవరైతే ఒక లోకల్ ఏరియాలో ఉంటారో కనీసం అట్లీస్ట్ ఒక 100 పదాలైనా నేర్చుకోవాలి. ఇది నా బేసిక్ రూల్స్ అండి, కాకపోతే అందరూ ఫాలో అవుతారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు నేను కర్ణాటకలో అట్లీస్ట్ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, నాకు పూర్తిగా కన్నడ అర్థం అవుతుందండి. ఎనీథింగ్ కన్నడ పూర్తిగా అర్థం అవుతుంది. కాకపోతే మాట్లాడే పద్ధతి ఏంటంటే అట్లీస్ట్ ఒక 20-25% వరకు వస్తుంది. మామూలుగా రోడ్డు మీద లేదా జనాలతో రెగ్యులర్గా మాట్లాడితే నాకు వస్తాయి. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఒక అడ్వాన్స్డ్ డిస్కషన్ పెట్టాలంటే రాదు. మాతృభాషను కాపాడుకోవాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ మన తెలుగు వాళ్ళు నిజంగానే తక్కువ. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ టు సీ దట్ మీకు మాతృభాష మీద ప్రేమ బాగానే ఉందని. అంటే ప్రేమ అని చెప్పలేమన్నా, అభిమానం అని చెప్పుకోవచ్చు. ప్రేమ అనేది మన దేశం కిందకి వస్తుంది. కాకపోతే ఎప్పుడన్నా నేను హిందీ ఐఎమ్ కంఫర్టబుల్ అండ్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఐ కెన్ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ సౌత్ లాంగ్వేజెస్ లైక్ తమిళ్, కన్నడ, మలయాళం, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఐ కాంట్ టాక్ ఆన్ దోస్ లాంగ్వేజెస్. కాకపోతే అంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు నేను ఓపెన్ యూనివర్స్ చదువుతున్నా డిగ్రీ, నేను ఓపెన్ యూనివర్స్ చదువుతున్నా నేను చదువుకోలే అంతగానం, మనకు అంతగానం ఈ ఎడ్యుకేషన్ మీద అంతగానం అవగాహన లేదు. అంటే అప్పుడు ఎందుకో వీళ్ళు ఒక సనాతన వాదులు మైండ్ లో లెక్కిస్తారు కదా, ఎట్లా అంటే నువ్వు ఖచ్చితంగా ఇది మన చదువులు కాదు, అది అది నాకు ఒక డౌట్ వచ్చేసి అసలు అడగకుండా ఇది షిఫ్ట్ అయినా, నార్మల్ బుక్స్ మన లైబ్రరీ బుక్స్ కు షిఫ్ట్ అయిపోయి దాన్ని అసలు నెగ్లెక్ట్ చేసేసి అసలు పట్టించుకోలేదు, అసలు చూడ కూడా వెళ్ళాను. సో నవ్ ఐ రియలైజ్ డిగ్రీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్, అండ్ ఐ డోంట్ అగ్రీ దట్ ఆల్సో, నాట్ ఎంటైర్లీ, దాన్ని మొత్తానికి అగ్రీ అయ్యా. కాకపోతే ఏంటంటే అన్న, ఇప్పుడు నా చుట్టుపక్కల రాష్ట్రాలు ఉంటారు కదా, ఇప్పుడు ఏమైందంటే నేను ఒక తెలుగు ప్లేస్ లో ఉండి పర్టికులర్లీ ఆయన ప్రేమ రూరల్ ఏరియా, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చినాను, నా భాష అయితే నీకు అర్థమవుతుంది కావచ్చు. పక్క పల్లెటూరు ఉన్నది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా పల్లెటూరు వాళ్ళే. ఒక కాలేజీగా రాస్తున్నప్పుడు నేను ఒక క్లాస్ రూమ్ లో ఎగ్జామ్ రాస్తున్నాం, అందరూ ఓపెన్ డిగ్రీ రాసినప్పుడు అందులో ఒక 30 మెంబర్స్ ఉన్నప్పుడు కేవలం 3-4 మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, మిగతా అంతా ఇంగ్లీష్ మీడియం ఉన్నారు. అండ్ ఐఎమ్ బ్లడీ షూర్ నో వన్ కెన్ నాట్ ఎఫర్ట్ టు టాక్ విత్ మీనింగ్ దే, వాళ్ళకి అంత ఇంగ్లీష్ కూడా రాదు. కానీ నేను తెలుగు మీడియం తీసుకున్నా, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తీసుకుని ఎందుకంత మనం వీళ్ళు ఏదో ఫీల్ అయిపోతున్నారు, నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి కొంచెం చీప్ గా యూజ్ చేయడం, లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఎందుకు గొప్ప ఫీల్ అవుతారు, మళ్ళీ వాళ్ళకి ఏం రాదుగా. మళ్ళా
అదే అదే అది నేర్పించారండి మన వాళ్ళందరూ. ఇంగ్లీష్ మీడియం అంటేనే ఏదో పెద్ద నెత్తి మీద కిరీటం పెట్టినట్టు. నిజంగానే ఇంగ్లీష్ రాదండి. సాడ్లీ ఏంటంటే సిటీ, పెద్ద సిటీస్ కాకుండా థర్డ్ లెవెల్ సిటీస్ నుంచి కూడా, సెకండ్ లెవెల్ సిటీస్ కూడా ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకుని రెండు భాషల్లోనే పట్టుండి సాగదు. ఇప్పుడు మాతృభాషనన్నా గట్టిగా పట్టుండాలి, లేదా నేర్చుకున్న ఇంగ్లీష్ మీడియం అన్నా ఇంగ్లీష్ మీడియంలో గట్టిగా పట్టుండాలి. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడానికి తప్ప, ఒక ఇంటర్వ్యూయర్ ఎవరన్నా ఇంకొక రాష్ట్రం నుంచి ఎవరన్నా వచ్చి ఇంటర్వ్యూ చేస్తానంటే వాళ్ళ దగ్గర అబ్బా దబ్బా జబ్బా అని మాట్లాడతారు అంతే. అట్లా చే అట్లా చూడగానే వెంటనే అసలు మీరు ఇంగ్లీష్ మీడియమేనా అన్న డౌట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళా ఇప్పుడు నార్మల్గా ఎట్లా అంటే, కనీసం వాళ్ళు తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా, దాని కనీసం వాళ్ళు మాట్లాడుతున్న భాష తెలుగే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకు హిందీ లిటరేచర్ రాయరాకపోయినాను కూడా నేను మాట్లాడగలుగుతా, నేను చేయగలుగుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 మంత్ టైం ఇస్తే హిందీ నేర్చుకొని హిందీలో కూడా నేను రాయగలుగుతా. కాకపోతే వీళ్ళు పుట్టినప్పటి నుంచి తెలుగు గడ్డ మీద ఉండి తెలుగు మాట్లాడుకుంటా ఇంగ్లీష్ మీడియం చదివినామని గొప్పలవ్వకుండా కనీసం ఆప్షనల్ సబ్జెక్ట్ ని తెలుగు కూడా తీసుకుంటలేరు చూడు. అవును అది అవును. బాగా ఇది హర్ట్ చేస్తుంది అన్న నాకు. ఎందుకంటే మీరు, నేనేమి ప్రాంతవాదిని కాదు, మళ్ళీ అట్లీస్ట్ అన్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను ఒక ప్రాంతం మీద అభిమానం అని ఒక దేశం మీద అట్లా పిచ్చి భక్తి అట్లాంటి ఏం నాకు లేవు. నేను ఒక కరెక్ట్ హ్యూమనిస్ట్ ని, కరెక్ట్. నేను ఒక హ్యూమనిస్ట్ ని ఒక ఏ కల్చర్ అయినా ఏ భాష అయినా ఒక వ్యక్తిని వ్యక్తిలేకనే చూస్తా. కానీ పర్టికులర్ గా నేను ఒక గ్రూప్ నుంచి వచ్చినప్పుడు మన ఐడెంటిటీని మనం ఎందుకు దాచిపెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు ఇక్కడున్న నేను ఇప్పుడు ఒక పల్లెటూరు చెందినను కనుక, నేను హైదరాబాద్ పోయినా లేకపోతే ఇంకెక్కడికైనా అని కూడా నేను ఎట్లయితే తెలుగులో ఇప్పుడు ఎట్లయితే మాట్లాడుతున్నానో గట్టిగానే మాట్లాడతా. కానీ ఇక్కడ నా పక్కకున్నోళ్ళు ఉంటారు కదా, నా అక్కడికి పోయి ఒక నెల అవుతుందో 2 నెలలు అవుతుందో అంతే, వాళ్ళు అంతే ఒక మార్చేస్తారు. కాష్ లాంగ్వేజ్, అసలు కాష్ లాంగ్వేజ్ మాట్లాడతారంట నా. అసలు నువ్వు ఉళ్ళోకి వచ్చినావా అని అడగాల్సి వస్తుందాలను. యాస మార్చి అది మార్చి మస్తు స్టైల్ కొడతా ఉంటారు. చూసారు ఇట్లాంటి చాలా చూసాను కూడా. అంటే పర్టికులర్ గా నేను తెలంగాణ నుంచి వచ్చిన, కాకపోతే నాకు శ్రీకాకుళం భాష అన్న రాయలసీమ భాష అన్న నేను అట్లా వింటా అంతే. అసలు నాకు అంత మనిషి అనిపిస్తాయి అలా భాషలు వింటే, మన అలా యాస వింటే నాకు అంత తెలుగోళ్ళలో, మనిషి అనిపిస్తుంది. మన తెలుగుని ద్రోహం చేసేటంలో ఫస్ట్ తెలుగోళ్ళేనండి, తెలుగుకు ద్రోహం చేసే. అయితే ఇలాగా సొంత భాషకి మాతృభాషకి ద్రోహం చేసుకునే వాళ్ళు నార్త్ ఇండియాలో కూడా చాలా మంది కనిపిస్తారు. ఇప్పుడు బీహార్లో మనకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతానికి హిందీ మాట్లాడుతారు కదా, వాళ్ళు జస్ట్ ఒక ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ లేదా ఇంకొంచెం వెనకకి వేసుకుంటే బ్రిజ్ భాష అని ఒకటి, భోజ్పురి అని ఇట్లాంటి భాషలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ భాషని చంపేసుకున్నారండి, మాతృభాషను చంపేసుకున్నారు. హిందీ వచ్చి అటాక్ చేసేటప్పటికి వాళ్ళందరూ పక్కన వాళ్ళతోటి హిందీ మాట్లాడటం మొదలుపెట్టి వాళ్ళ సొంత మాతృభాషను చంపేసుకున్నారు. ఇప్పుడు రేపొద్దున మనకు కూడా అదే జరుగుతుంది. మనమందరం వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడదాం కాదు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా సరే, ఇప్పుడు మనిషికి 2-3 లాంగ్వేజెస్ తెలిసి ఉండడం అనేది ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ థింగ్. చాలామంది ఈ లింగ్విస్ట్స్ కానీ లేదా సైకాలజిస్టులు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ మినిమం 2 భాషలు కనుక వస్తే మైండ్ పరిపక్వత చెంది ఉంటుంది, తొందరగా ఓల్డ్ ఏజ్ రాదు. ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ థింకింగ్ ఉంటాయి కాబట్టి, 2 రకాలుగా ఆలోచిస్తాం మనం. అంతకంటే ఎక్కువ భాషలు వచ్చిన వాళ్ళు ఇంకా బెటర్గా థింక్ చేస్తారు, వాళ్ళకి 4-5 రకాల కల్చర్స్ గురించి తెలుస్తాయి కాబట్టి. సో ఈ 2 భాషల్ని చంపేసుకోవడం మనం చేసే తప్పే. మాతృభాషను చంపేసుకుని కొత్త భాషను నెత్తిన పెట్టుకొని స్టైల్ కొట్టడం అనేది అసలు యాక్చువల్లీ తప్పే. అంతేనా?